నా పేరు యోగేష్ అండి. ఈ ఫిల్మ్లో హీరోగా యాక్ట్ చేస్తున్నానండి. ఇది నాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నాను నేను, నాకు కానీ మా టీముకి కానీ. అలాగేనండి, టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్లో ఒకటి అనిల్ శంకర్ గారు పిలవగానే మమ్మల్ని స్టేడియం కోసం వచ్చినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ అని థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. అది డ్యూరింగ్ ద షూటింగ్, అంటే షూటింగ్ జరిగేటప్పుడు నాకు ఒక ఫ్రీ ట్యూషన్ వచ్చింది తెలుగు నేర్చుకోవడానికి, ఫ్రీ ట్యూషన్. సో నేను కొంచెం తెలుగు నేర్చుకున్నా, కానీ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ టైం, నెక్స్ట్ టైం పక్కా మీకు తెలుగులోనే మీకు మొత్తం చెప్తాను. ఓకే, అండ్ నా రిగార్డింగ్ ద మూవీ, వెల్ మై డైరెక్టర్ సర్, హీస్ జస్ట్ ద లెజెండ్ మ్యాన్. యు నో, వీ వర్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్ 12 o'clock ఇన్ ద ఆఫ్టర్నూన్ 12 till next day 5 o'clock, and not even a second was when he blinked his eyes. He's like so perfect in doing his work that I was just stunned, because at times I was very much drowsy, and right the time in the night 2 o'clock till morning 5 o'clock, it's a very difficult time to work as we are working all the day. But then yes, our Srinivas sir, the manager, he always used to put us like so energetic, giving us energy drinks or maybe vegetable soup or anything, whatever we asked. So it was really a very good energizing. And coming back to the co-director, yes, well, I must say he was my tutor, who used to always come and give me the script and like explain me that, Neha, yes, you have to do in this way and not in that way. And then still I was very drowsy and, you know, having fun. Then he used to come and explain me, no, you have to do again. He used to make me do the script, and once I'm perfect, he used to take me for the shot. Chinna movie kani technicians andaru kuda director gar gaane cameraman gaane nenu ok sari location lo kadugu pettin tarvata I felt ikkada budget tho sambandham ledhu, talent tho na sambandham ane vishayam prove ayindi. Because of the director and the cameraman and the co-artist, then producer ku manchi passion undi ani kada enchukuna vidhanam gaani direct namina vidhanam gaani 100% meeru adi total output meeda screen meeda chudagalugutaru. What takku days lo chesaru kani chaala kashtapadi chesaru, okka nimisham kuda waste cheyakunda artist lu gaani director gaani entire direction department gaani okate location lo ante kada చెప్పే బాగోదు కానీ ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు, బట్ మేమే చాలా ఎగ్జైట్ అయి చేసాం టోటల్ వర్కింగ్ డేస్ ప్రతి నిమిషం కూడా. ఈ ప్రాజెక్ట్ ఈ మూవీ వలన హీరో జో కానీ నేహ కానీ అండ్ ఇద్దరు అమ్మాయిలు నా పక్కన యాక్ట్ చేస్తారు ఈ మూవీలో, ఒకటి హలీమ్ ఖాన్ అండ్ ప్రియాంక అభిషక్త, అండ్ దే డిడ్ ఏ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్. నా సెకండ్ మూవీ మీతో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నారు డైరెక్టర్ గారు, పాపం సర్ప్రైజ్ లేకుండానే రివీల్ అయిపోయింది. సో ఈ మూవీ గురించి ఒక చిన్న మాట, యాక్చువల్లీ ఎంత ఆనెస్ట్గా చేశారనేది నాకు ఇప్పుడు ఇప్పుడే స్టేజ్ మీద తెలిసింది. అంటే ఇంతకుముందు అందరూ చెప్తారు మన మూవీ సూపర్ హిట్ భయ్య, అది భలే వస్తుంది ఇది వస్తుంది అని, కానీ ఇప్పుడు ప్రెస్ మీట్లో ఫస్ట్ ప్రెస్ మీట్లో ఇది పెద్ద అద్భుతం కాకపోయినా కానీ ఇది ఒక జెన్యున్ అటెంప్ట్, 2 hours ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి డైరెక్టరు ప్రొడ్యూసరు హీరో అందరూ ఒప్పుకోవటం, ఐ థింక్ బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఐ థింక్ దే డిజర్వ్ అ రియలీ బిగ్ హ్యాండ్ యూనో ఫర్ బీయింగ్ వెరీ జెన్యున్ టు ఆల్ ఆఫ్ అస్ యూనో. మళ్ళీ ఒకసారి చాలా థ్యాంక్స్ అండి అందరికీ వచ్చినందుకు. మా బ్యానర్ లాంచ్ ఎన్ ఈవెంట్స్ బ్యానర్ మీద శ్రీనిలయం అనే మూవీని ప్రొడక్షన్ నెంబర్ 1గా మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫిలిం గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం అండి. అంటే నేను 2 words చెప్దాం అనుకున్నాను, సూపర్ అని నేనేం చెప్పను, కానీ కాకపోతే 1 time చూస్తే చాలా సస్పెన్స్తో దానికి ఫిలిం కూర్చున్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు కూర్చున్నప్పుడు అలాగే సస్టైన్ అయ్యి థ్రిల్లింగ్గా సస్పెన్స్తో గెస్ట్ చేయలేకోకుండా ఈ ఫిలిం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆతిథ్యాన్ని మా పిలుపుని మన్నించి వచ్చేసిన అనిల్ శంకర్ గారికి నా ధన్యవాదాలు, అలాగే మీడియా మిత్రులకు కూడా. ఇక శ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే నా ప్రొడ్యూసర్ హేమంత్ నల్లూరి గారికి. ఎందుకంటే సహజంగా ఒక డైరెక్టర్ అనేవాడు ఒక సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఒప్పించి తీయాలి, బట్ హేమంత్ గారు నేను ఆయనకి
నన్ను పరిచయం ఆయన పరిచయం అయిన వెంటనే సురేష్ మన ఈ సినిమా చేస్తున్నాం మీరు ఫిక్స్ అని ఆ తర్వాతే నా కథ విన్నారు. నా కథ నచ్చి నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ఆ విధంగానే ఈ చిత్రం ఎంతో అద్భుతంగా వచ్చింది. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలి అంటే ఇది హేమంత్ గారు అన్నట్టు ఒక గొప్ప సినిమా లేదు ఇప్పుడు దాకా ఎవరు టచ్ అయిన పాయింట్ అని మేము చెప్పమండి. కానీ ఖచ్చితంగా 2 గంటలు మిమ్మల్ని ఉత్కంఠకు గురి చేస్తూ 2 గంటల తర్వాత థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ మీ అందరికీ కలుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఖచ్చితంగా మా చిత్ర విజయంలో మీడియా వారు మాకు బాగా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. కానీ ఆయన చిత్రాలు, ఆయన వేసిన చిత్రాలు, ఆయన తీసిన చిత్రాలు మనలో ఉండిపోతాయి. ఈ చిత్రానికి సంబంధించి హేమంత్ మా మదర్ ఎప్పుడు నన్ను ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి ఏది అడగలేదు. ఎందుకంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది నేను ఎంటర్ అవటం. కానీ నీలాంటి వచ్చాడరా మన ఫ్యామిలీ నుంచి, యూ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. తను అలాగే వచ్చి ప్రతిదానికి అడ్వైస్ చేసుకునే అండ్ హీ మేడ్ షూర్ దట్ ఐఎమ్ హియర్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. ఐ వాంటెడ్ టు బి హియర్.